గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 15 పరిపాలన చేసినా కూడా మేము అన్న లక్ష్మణ్ కుమారన్న వెంబడే ఉన్నాం. ఇవాళ లక్ష్మణ్ కుమారన్నకు ఇలాగ వెన్నంటూ ఉండి ఇప్పుడు 10-15 సంవత్సరాల నుంచి కూడా లక్ష్మణ్ కుమారన్న వెంబడి ఉన్నాం. లక్ష్మణ్ కుమారన్న కూడా తమ్మి కోట ఎన్నో అని కూడా ఫోన్ చేసేటోడు. అన్న ఎక్కడ ఉన్నారని మేము ఫోన్ చేసేటోళ్ళము. 10 ఉన్నా లేకున్నా కూడా పనిచేసి పెట్టిండు అన్న అప్పుడు ఒకప్పుడు. ఇప్పుడు ఎందుకో ఏమైందో ఏమో అర్థమైతలేదు. మరి రెడ్డిలు ఏం పెట్టిల్లో, రెడ్డిల భయానికో, మరి ఏమిటికో. ఇప్పుడు అంతా రెడ్డి వర్గం నడుతుంది కాన్స్టిట్యూన్సీ లేవల్ల. మా సామాన్య పౌరులను మేము సర్పంచ్ హోదాలో ఉన్నా కూడా ఇప్పుడు చెప్పుకోని పరిస్థితి. మేము సర్పంచులు ఊళ్ళే ఉండి కూడా 10 సంవత్సరాలు మేము ప్రజలకు పనిచేస్తామని ఇలా అన్నంబడి కూడా విన్నాంటూ తిరిగి కూడా మేము ఎంతో ఆశతోటి ఉండే అట్లాంటిది. ఇప్పుడు మాకు అన్న మాకు ఎలాంటిది కూడా ఫోన్ చేసిన రెస్పాన్స్ లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఫోన్ అవైలబుల్ ఉండు లేదు. అంతకుముందు అంటే ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసి మాట్లాడేటోడు లక్ష్మణ్ కుమారన్న. ఇప్పుడు చెప్పుకోని పరిస్థితి అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా సీనియర్ నాయకులు కూడా ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు రెడ్డి వర్గం నడుతుంది కాబట్టి, రెడ్డి లేదా పెత్తానం నడుతుంది కాబట్టి ఇలా లక్ష్మణ్ కుమారన్న కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళు చెప్పందే అన్న కూడా పనిచేసే పరిస్థితి లేనట్టుంది. ఇలా ఎమ్మెల్యేగా గెలిచి మేము ఎంతో సంతోషపడ్డాం, ఎంతో కృషి పడ్డాం. కానీ మా గింత ఘోరంగా అవుతుందని కూడా మేము అనుకోలేదు అన్న. దయచేసి ఎందుకంటే పాత వాళ్ళు కొత్త వాళ్ళు అనేది కాదు, కానీ ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి వెళ్ళి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాం, కష్టాలలో నుంచి బయటపడ్డాం. ఇవాళ ఎంతో తృప్తిగా ఉండే ఇలా విలేజ్లో మళ్ళా ఎవరైతే మనమైన పెత్తానం చేసిన వాళ్ళు, ఎవరైతే మనల్ని ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళు, వాళ్ళు ఇలా ముందు ఉండి వాళ్ళకు ఇలా రెడ్డిలు కూడా వాళ్ళు వాళ్ళనే ప్రోత్సహించి మమ్మల్ని ఒక హోదాలో ఉండి కూడా మేము ఇంత కష్టపడ్డాం కూడా మమ్మల్ని పక్కకు పెట్టి ఇంకొకరు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళను ముందుకు అది చేసి మమ్మల్ని ఊళ్ళే డామినేట్ చేయాలని చూస్తుంది రెడ్డిలు మమ్మల్ని కూడా. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ఎల్లటూరు మండలం వల్ల ఇంకా మీకు కూడా ఎందుకంటే తెలుతలేదు, మీకు తెలియజేస్తాలో చెప్తలేరు. కానీ మాకు తెలిసిందైతే పాత వాళ్ళు ఎవరైతే మీకు చెప్దామని ట్రై చేసినా కూడా ఎందుకంటే భయపడి కూడా వాళ్ళు మాట్లాడతలేరు ప్రజలు. ఈ బీసీ వర్గాలు మేము బీసీ వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఎందుకంటే పక్కకు పెట్టి అన్ని ఇట్లా చేస్తున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదన్న. కొంచెం చూసి మమ్మల్ని ఎందుకంటే మాకు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి మేము కూడా మీకు చెప్పుకోవాలి అప్పుడు. ఎందుకంటే వీళ్ళంతా మరి ఎక్కడ వెళ్ళో ఏమైందో, ఎన్ని కష్టాల్లో ఎన్ని అయినా కానీ మీ ఇంటే ఉన్నాం, మీరు మా ఇంటే ఉన్నారు, మేము అప్పుడు అట్లా పనిచేసినాం కానీ ఇంత ఘోరంగా చేస్తారని అనుకుంటలేమన్నా. దయచేసి ఎందుకంటే మేము కష్ట సుఖాలలో కలిగి ఎందుకంటే బయటపడి అంద కష్టపడి తిరిగిన వాళ్ళం. మొన్నటి మొన్న కూడా ఎలక్షన్లలో కూడా నేను సొంతగా బండి వెహికల్ పెట్టుకొని కూడా తిరిగిన నేను. పార్టీ నుంచి వెళ్ళి కూడా ఒక పార్టీ ప్రెసిడెంట్ నుంచి వెళ్ళి కూడా ఒక రూపాయి కూడా నేను ఆశించలేదు. ఒక క్వార్టర్ కానీ, ఒక 10 రూపాయలు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ దేనికి కూడా తీసుకోకుండా సొంత డబ్బులతోటి కూడా నేను ఇంత తిరిగిన కష్టపడ్డా మీ కొరకు. ఇవాళ ఎందుకు మరి మమ్మలను పక్కకెడతాలో అర్థమవుతలేదన్న. దయచేసి ఎందుకంటే లక్ష్మణ్ కుమార్ అన్న ఎందుకు అంటున్నా అంటే నాకు ఇవాళ 2-3 సార్లు కూడా ఫోన్ చేసిన, అంతకుముందు కూడా ఫోన్ చేసిన, నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు కూడా, నా ఫోన్తో మాట్లాడతలేరు. అంతకుముందు ఎంత అన్న మంచిగా మీరు మాట్లాడదు, నేను మాట్లాడదు, ఒక అన్నదమ్ముల లాగా ఉందాం, ఒక కుటుంబం లాగా ఉన్నాం కాబట్టి బాధ అనిపించింది అన్న. ఎందుకు ఇక రెడ్డిలో పెత్తానం నడుతుంది కాబట్టి రెడ్డిలతోటి మీకు ఇబ్బందులు ఉండవచ్చు. సరే అన్న, ఇబ్బందులు ఉంటూ ఉండని కానీ మేము ఎందుకంటే బాధ బాగా బాధాకరమైన విషయం. మా ఊరు కూడా డెవలప్ చే ఎంతో డెవలప్ చేసుకోవచ్చు, మా అన్న గెలిచిండు అని మేము మస్తు ఖుషిపడ్డాం. ఇవాళ ఏదంటే అది మాకు ప్రజలకు మంచి న్యాయం జరుగుతుంది అనుకున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఎలాంటి న్యాయం జరగలేదు, ఎలాంటి అందించకున్నా కూడా నా మంచితనం చూసి నన్ను 2 సార్లు మా నన్ను గెలిపించడం జరిగింది. నా పదవి అయిపోయినాక మా భార్యను గెలిపించడం జరిగింది, మా పదవి కాలం కూడా అయిపోయింది. ఇవాళ నేను సమ్మంపల్లి నుంచి వెళ్ళి కూడా రాయపడ్డం సమ్మంపల్లి పాషా ప్రజలు కూడా మా బీసీ వర్గాల నుంచి వెళ్ళి కూడా మళ్ళా తిమ్మపురం సొసైటీ నుంచి వెళ్ళి డైరెక్టర్గా కూడా ఉన్నా, నాకు ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా మమ్మల్ని మాటలు మాకు ఇంత గుర్తింపు ప్రజలలో కూడా ఉన్నా కూడా మమ్మల్ని మీరు కంటగా అంతలేరు ఈ రోజులలో. దయచేసి అన్న సరే ఎందుకు మాట్లాడుతున్నా అన్న అర్థం చేసుకోవాలి. పక్క పెడితే పెడతారు కానీ సరే అన్న, మరి చూసుకొని మంచిది చూడలేదు అన్న.